ఈటీవీ 28 అన్ని వర్షన్ ప్రోగ్రాంలలో సుధీర్ రాగానే సుధీర్తో రొమాంటిక్ సాంగ్ చేసిందట రష్మి గౌతమ్. ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతుంది. ఇక సుధీర్ రష్మిల పర్ఫార్మెన్స్ వారిద్దరు ఎక్కడ కనపడ్డా పెద్ద సెన్సేషనల్ అవుతుంది. బుల్లితెర పైన తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నాడు మన సుడిగాలి సుధీర్. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక సుధీర్ రష్మి ఒక్క దగ్గర ఉన్నారంటే ఫ్యాన్స్కి ఇక పండగే అని చెప్పొచ్చు. ఇక సుధీర్ రష్మి ఎప్పుడెప్పుడు బుల్లితెరపైకి ఒకే వేదికపైకి వస్తారా అని ఎదురు చూసే అభిమానులు ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. అటు సుధీర్ అభిమానులు ఇటు రష్మి అభిమానులు వీరిద్దరు ఒకే స్టేజ్పై ఎప్పుడు కనపడతారా అని దాదాపు సంవత్సరం నుంచి వెయిటింగ్ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకు అనంటే సుధీర్ సినిమాలలో పడి చాలా బిజీ అయిపోయాడు. ఇక సినీ రంగానికి తాను ప్రవేశించి 3-4 సినిమాలు తీశాడు. మంచి సక్సెస్ఫుల్ని అందుకున్నాయి సినిమాలు. ఇక తన డైలాగ్స్ మాత్రం ఎంతో ఫేమస్ అయ్యానే చెప్పాలి. ఇక రష్మి కూడా తన పెళ్లి బిజీలో పడి ఇక జబర్దస్త్ షో నుంచి కూడా విడిపోయి వేరే ప్రోగ్రామ్స్లలో చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరు ఒకే వేదికపై కలవక చాలా రోజులు అవుతుంది. ఇక ఈటీవీ 29 అన్ని వర్షన్లలో వీరిద్దరు రావడం ప్రతి ఒక్కరిని ఆకర్షణీయంగా మారింది. ఇక టీఆర్పీ రేటింగ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. ఇక రష్మి గౌతమ్ ఒకే వేదికపై సుధీర్ రాగానే సుధీర్తో వెంటనే రొమాంటిక్ సాంగ్ చేసిందట రష్మి. ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతూ ఉంది.